హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రధానంగా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈరోజు సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిందండి. ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్లో మొదటి రోజు అనేది దాదాపుగా కంప్లీట్గా వచ్చింది. ఈరోజు మనకు సర్టిఫికెట్ వెరిఫికేషన్లో ఏమేమి అడిగారు, ప్రధానంగా వీటిని చూస్తున్నారు. ఏమేమి అవసరం లేకుండా ఉండొచ్చు, కస్టోడియన్ సర్టిఫికేట్ని అనుమతిస్తున్నారా లేదా, ఒకవేళ సమయానికి సర్టిఫికేట్ లేకపోతే ఏం చేయాలి, అండ్ ఎడిట్ ఆప్షన్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ వచ్చినాయి. దానికి సంబంధించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి దాకా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడైతే కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగ ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సరే, విషయంలోకి వెళ్దాం. అయితే అక్కడ జరిగినటువంటి విషయాలను తెలుసుకునే ముందు ఫస్ట్ వెబ్సైట్లో ఉన్నదాని గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే ఎడిట్ ఆప్షన్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నారో, మొన్న వచ్చినటువంటి ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకోకుండా అవి ఎడిట్ ఇస్తే బాగుండు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఈ శుభవార్త ఏంటంటే, తప్పుల సవరణకు మరొక అవకాశం కల్పించారు. మీ లాగిన్ ఐడి పాస్వర్డ్తో TSLPRB.in వెబ్సైట్లో లాగిన్ అయితే ఇందులో ఈ విధంగా చూపిస్తుంది. చూడండి, నేను ఒక స్క్రీన్ షాట్ పెట్టాను నాకు సంబంధించిన వాళ్ళది డేటా తీసుకొని. మీరు దీనికి సంబంధించినటువంటి ఈ లింక్ పైన క్లిక్ చేసుకొని ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. ఈ ఎడిట్ ఆప్షన్ 22 వరకు అవకాశం కల్పిస్తున్నట్లుగా కూడా మనకు వెబ్ నోట్లో తెలియజేయడం జరిగింది. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్న రోజులు మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళే వాళ్ళు కూడా పొద్దున ఎడిట్ ఆప్షన్ చేసి పెట్టుకొని ఫీ చెల్లించి ఆ ఫామ్ తీసుకెళ్తే కూడా ఈరోజు కూడా ఎడిట్ చేస్తారండి. అండ్ ఈ ఎడిట్ ఆప్షన్ అనేది చాలా మంచిదని చెప్పొచ్చు మనకి, ఎందుకంటే ఇప్పటికి కూడా చాలామంది ఎడిట్ చేసుకునే వాళ్లకు ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇది అప్డేటు. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఉండేటువంటి అధికారులు కూడా ఏం చెప్తున్నారంటే, కస్టోడియన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది సరిపోతుంది అని చెప్తున్నారు. అది ఎందుకు అట్లా అవకాశం ఇచ్చారు అనేది కూడా ఒక అధికారిని అడిగితే ఏం చెప్తున్నారంటే, 100,000 అభ్యర్థులు ఉన్నారు, అందులో జాబులు వచ్చేది 16,000 మందికే, కాబట్టి అందరిని ఇబ్బంది పెట్టకుండా సర్టిఫికేట్లలో కాలేజీలలో నుంచి తీసుకొచ్చుకోవాలంటే సర్టిఫికేట్లని వాళ్ళు వేలకు వేలు ఫీజులు అసలు చేస్తున్నారు, కాబట్టి కస్టోడియన్ సర్టిఫికేట్ని అలౌ చేస్తున్నాం సార్ అని చెప్పడం జరిగింది. సో ఇదండి, ఎవరైతే సర్టిఫికేట్ లేకుండా కాలేజీలలో సర్టిఫికేట్లు పెట్టుకొని కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకున్నారో, ఈ కస్టోడియన్ సర్టిఫికేట్ని అలౌ చేస్తున్నట్లుగా మనకు తెలియజేశారు. రేపటి నుంచి వెళ్ళే వాళ్ళు, ఎల్లుండి వెళ్ళే వాళ్ళు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళే వాళ్ళకు కస్టోడియన్ సర్టిఫికేట్ కూడా సరిపోతుంది. అంతేకాకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కానీ, ఏవైనా మెమోస్ కానీ, మీకు సంబంధించినటువంటి ఇంకే సర్టిఫికేట్ లేకున్నా కూడా, అంటే మొత్తానికి లేకపోవడం కాదు, ఉండి అందుబాటులో లేకపోవడం, ఈ సర్టిఫికేట్ ఉండి అందుబాటులో లేని అభ్యర్థుల కోసము వారం రోజులు గడువిస్తున్నారండి. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి, సార్ విషయం ఇది, ఇక జిరాక్స్ ఉంది సార్, లేకపోతే మొత్తానికి వెళ్ళేది సార్, నేను తీసుకున్నాను సార్, అప్లై చేసుకున్నాను సార్, రాలేదు సార్ అని చెప్పేసి చెప్పి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తుది గడువు 22 తారీఖు రోజు అయిపోతుంది కదా, ఈ గడువు అయిపోయే లోపల మన సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడానికి మనకు అవకాశం కల్పించారండి. మొత్తం మీద ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ లాగానే, చాలా ఆటపాటలతో పాడుకున్నట్టుగానే, ఏది లేకున్నా కూడా మంచి దగ్గర తీసుకొని అక్కడ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించి పూర్తి అవగాహన కల్పించి సర్టిఫికేట్లను వెరిఫై చేస్తున్నట్లు అనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళినటువంటి అభ్యర్థులు ఎట్లాంటి అపోహలు పడకుండా, ఎట్లాంటి ఇబ్బందులు పడకుండా, ఏ ఇబ్బంది లేకుండా సజావుగానే సాగుతున్నట్లుగా మనకు తెలియజేయడం జరిగింది. అధికారులు కూడా ఆ విధంగా సహకరిస్తున్నట్లుగా తెలియజేశారు. కాబట్టి సర్టిఫికేట్లకు వెరిఫికేషన్కు వెళ్ళేటువంటి అభ్యర్థులు ఎట్లాంటి ఆందోళన చెందకండి. మీకు ఏ సర్టిఫికేట్లు లేకపోయినా కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా అక్కడ ఉండేటువంటి అధికారులను కలిసి చెప్పండి. మొత్తం మీదనైతే సర్టిఫికేట్లు లేవు కదా అని చెప్పేసి ఇక్కడనే ఇంటికాడ ఉండకుండా ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళండి. మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉంటే దాంతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కు వెళ్ళి వాళ్ళతో రిక్వెస్ట్ చేసి రాయించుకొని రండి. అప్పుడు మీకు 22 తారీఖు లాస్ట్ డేట్ వరకు సబ్మిట్ చేసే అవకాశాన్ని కల్పిస్తారు వాళ్ళు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రేపటి నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళే అభ్యర్థులకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని వీలైనంతమందికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.